వరంగల్ మార్కెట్ చైర్మన్ చింతం సాధానందం వింత పోకడ మనం చూస్తున్నా. ఉద్యోగ సంఘం నాయకుడికి అవమానం జరిగింది. పదోన్నతి పొందిన విధుల్లోకి తీసుకొని వైనం. పక్షం రోజులుగా ఇబ్బంది పెడుతున్న చైర్మన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ మందగిష్ట మాదిగా నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మాదిగా ఎంప్లాయిస్ ఫెడరేషన్ మన ఆసియా ఖండంలోనే పెద్ద మార్కెట్ అయినటువంటి మన ఎన్మావల మార్కెట్ ఇక్కడ పనిచేస్తున్నటువంటి దళితులు జన్ను భాస్కర్ జాయింట్ సెక్రటరీ ఆయనకు ప్రమోషన్ వచ్చింది. ఆ ప్రమోషన్లో భాగంగా ఆయనకి వచ్చినటువంటి ఉత్తర్వులను మన చైర్మన్ కమిటీ చైర్మన్ దాన్ని తిరస్కరించడము దాన్ని కుల వివక్షతోనే తిరస్కరించడం జరిగింది. అదే శ్రీనివాసు అనేటైనే కే సముద్రం నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చాడు. ఆయనను ఇమిడియట్లీ విధుల్లోకి తీసుకోవడం జరిగింది. మళ్ళా లా షెరీఫ్ను కూడా చెర్యాల నుండి వచ్చాడు. ఆయనను కూడా వెంటనే తీసుకోవడం జరిగింది. ఒక దళితుడైన అయినందుకే భాస్కర్ పై వివక్షత చూపెట్టి చైర్మన్ గారు బాగానే మీ వైపు వచ్చింది. ఎందుకంటే ఇల్లు కూడా దానికి సిగ్నేచర్ చేసినా అని చెప్పేసి చైర్మన్ గారు చెప్తున్నారు. మీరే కదా ఇప్పుడు అడ్డుకునేది. నా దగ్గరకు వచ్చి ఎన్ఆర్ చేసి నేను సెక్షన్ పెట్టి అక్కడ పంపడం జరిగింది. పంపినప్పుడు ఇప్పుడు సార్ సంతకం పెట్టిన తర్వాత సంతకం 23వ తారీఖు సంతకం యాక్చువల్ గా అయితే ఆ డేట్ తోటి ఇవాళ అయింది. ఇవాళ సంతకం అయింది అండ్ డేట్ 23 నుంచి యాక్సెప్ట్ చేసిండు. నిన్న మనం రాలేదు కాబట్టి ఓకే అండి ఆ డేట్ తో ఓరల్ గా చెప్పి ఆ డేట్ తోటి నేను మర్చిపోయాను. నేను చెప్పాను ఇప్పుడు తీసుకొచ్చాను మీకు తీసుకొచ్చాను అది ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చాము తీసుకొచ్చింది కదా ఇప్పుడు నేను అనేది ఒకటే ఇప్పుడు నేను పర్మిట్ నేను చేంజ్ చేయించుకున్నా ఇది వాస్తవం. ఇప్పుడు మీ మీద ఇట్లా మీ మీద ఆరోపణలు చేసి సార్ మీరు మరి దానికి సంబంధించిన ఎవరికైతే మీరు సార్ వినండి ఇప్పుడు మీ మీద ఆరోపణలు వచ్చినాయి కదా ఈ ఇష్యూ దానికి సంబంధించిన మీరు ఎవరికైతే చూడవాళ్ళు ఒకసారి